ఇందు నువ్వైనా ఆత్మంతుని పెళ్లాడుతున్నావు, అమ్మని నాన్నని ఆనంద పెడుతున్నావు, అదే చాలు అక్క. అమలా పెళ్లి కూతుర్ని తీసుకురామంటున్నారు. ఎప్పుడెప్పుడా అంటూ ఎప్పుడూ రెడీ అయిపోతుంది. పెళ్లి కూతురు అక్కగా రెడీ కావచ్చా? నేను రెడీయే, ఇలాగే వస్తాను. ఇలాక చాలు గాని, ఇవి కట్టుకో త్వరగా. కానీ పర్వాలేదు లేవే, నీకు కావాలి గాని ఇవన్నీ నాకెందుకు? ఏ నీ దరిద్రం అందరికీ చూపించాలనా? నలుగురులో నవ్వుల పాలు చేయాలనే? నాన్న నేను పేదరాలని అందరికీ తెలుసు. ఆ చీర కట్టుకుంటే మారుతానా? నేను ఎటు పేదవాడి భార్యని. కాలినీ పేదవాడి భార్యగా రాలేదమ్మా. ఈ పట్టాభావి కూతురుగా వచ్చావు, ఇందరికి అక్కగా వచ్చావు. ఇలాంటి చీర కట్టుకుని దాన్ని వెంబడి వెళ్తే చూసే వాళ్ళు ఏమనుకుంటారు? వెంట వెళ్ళ, పది అడుగులు ఎడంగానే ఉంటాను. అక్కడికి ఎవరైనా అడుగుతే నేను పెళ్లి కూతురికి ఏమీ కానని చెప్పండి. పెళ్లికని పట్టణం నుంచి పని మనిషిని పిలిపించామని చెప్పండి. ఏమా పారు అలా వెళ్తున్నా? సరే అక్కయ్య పట్టు చీర కట్టుకోదటమ్మా, అలాగే తిరుగుతుందట. దాని ఇష్టం వచ్చినట్టు తిరగనియండమ్మా. మంచి దర్జాగా ఎందుకు కూర్చున్నారు? లేవండి లేవండి, పెద్దవాళ్ళ కోసం. పేదవాడికి భగవంతుడిచ్చిన పెన్నిదే ఊరు. ఏమిటమ్మా, ఏం జరిగింది? రబ్బులు దొద్దులమ్మా, ఇక్కడే పెట్టాను, కనిపించడం లేదు. ఇక్కడే పెడితే ఏమవుతుంది అమ్మా? పైగా పెళ్లి సందడి, కాస్త జాగ్రత్తగా ఉండదు. ఏంటి ఏమిటి ఏమైంది? అమ్మాయి రవాణి గుద్దరు కనిపించడం లేదట. ఈ గదిలోకి ఇంకెవరు రాలేదు. చెగిరిపోయా ఎక్కడ ఉంటా చూడండి అమ్మా. పారకుడికి ఎక్కడ చూడమ్మా, వాడి ఇంత దిగులు తీశాడు, వాళ్ళ అమ్మకు కావాలన్నాడు. ఎందురా అని ఉండొచ్చు, కానీ వాడు తీయడు. ఎక్కడ ఆ దొంగ? ఎక్కడ నాన్న? ఇలా పిలవండి అన్నయ్య, నేను తేల్చేస్తాను. అడుగు ఏమిటా గొడవ? ఇంకెక్కారా దొంగ గాడిద? దిగరా దిగో. ఏమిటది? వీడిని సోదా చేయాలండి, మన కోడలు రవ్వద్దు దొంగలించాట. మంచిందా పోయిందా? పసిపిల్లవాడిని పట్టుకుని ఏమిటా? వాడి సంగతి నీకేం తెలిసి సునాదం? వీళ్ళ వంశమే దొంగ వంశం. వీడు దొంగ, వీళ్ళ నాన్న దొంగ, వీళ్ళ పాత దొంగ. పట్టాలి. ఇక్కడ పెట్టావు, ఎవరికి ఇచ్చావరా చెప్పవే? వెళ్ళా. ఎందుకు ముయ్యాలి నోరు? అంత తేలిక వదిలిపెట్టారేమిటి? ఈ సంగతి ఒక తేల్చుకుంటాను. అమ్మకు చెయ్యము పెట్టాలని వెతకండి. పార్వతిని అడగండి, అడిగి చూడండి. అడగకపోతే ఊరికి వదిలిపెడతా. చూడండి ఎక్కడ దాచుకున్నాను, వెతుక్కోండి. నన్ను కూడా సోదా చేయండి, పోలీసులకు అప్పగించండి. పేదవాళ్ళైనంత మాత్రాన దొంగతనాలు చేయన్నా. కష్టపడి సంపాదించుకుంటారు, కలిగినంతలోనే కాలం వెళ్ళపుచ్చుతుంటారు. తిని కూర్చోవడం కంటే తెలియని మనమే పేదవాళ్ళ శ్రమని దొంగిలిస్తాం, దోచమైన పెట్టెల్లో దాచుకుంటాం. కలిగిన వాళ్ళు దొంగతనం చేస్తే అది అదృష్టం, నలిగిన వాళ్ళకు అదృష్టం పట్టినా అది దొంగతనం. అనండి, ఇది మీ లోకం, డబ్బున్న వాళ్ళ లోకం. డబ్బే లోకాన్ని నడిపించే కాదు, ఇక్కడ మా లాంటి మనుషులకి మమతలకి చూడలేదు. అమ్మా పార్వతి, పెడదాం పదండి. పార్వతి పార్వతి, ఈ తప్పంతా నాది. ఈ ఇంట్లో మాట సాగని దాన్ని, నిన్ను పిలిచి అవమానిస్తుంటే పెదవి కలిసేని దాన్ని. అమ్మా అయినా తల్లిగా అడుగుతున్నాను, అప్పకాలైందా కన్నా ఉండిపోతల్లి. ఉన్నది చాలమ్మా, పుట్టిల్లన ప్రేమ కొద్దీ వచ్చాను, పుట్టడు నిన్న మూట కట్టుకున్నా. ఇంకెందుకమ్మా పారు, నన్ను దుఃఖపెట్టిపోతావు అమ్మా. లేదమ్మా, ఇంకా దుఃఖపడకుండా పోతున్నాను. కన్న వాళ్లే చేసిన అవమానాన్ని మింగలేక అభిమానాన్ని చంపుకోలేకపోతున్నాను. మళ్ళీ ఇక్కడ పెట్టారు కొలుపు. పార్వతి వెళ్ళిపోతున్నదా? మీరన్నా ఉండమనండి, మనకున్నదే ఇద్దరు బిడ్డలు, అందులో మళ్ళీ తేడాలు ఎందుకు చెప్పండి. ఉండమనండి, మీ నోటి మీదుగా పార్వతిని ఉండమనండి. ఇంకా మెతుకు లేకపోయినా మీసాలకు సంపంగా ఉన్నాయి, కూటికి లేకపోయినా నీటికి ఏం లోట్లేదు. పోనీ, ఏదో ఒక రోజు వాళ్ళు వచ్చి కాళ్ళ మీద పడతారు. పట్టాపు గారు, ఒకప్పుడు నేను మీ ఆశ్రయంలో పెరిగాను. ఆ కృతజ్ఞతతోనే మీరెన్ని అక్రమాలు అన్యాయాలు చేసినా సహిస్తూ వచ్చాను.
నీకు డబ్బుందన్న అహంభావమే తప్ప కూతురు అనే ఇంగితం అనుమాత్రం కూడా లేదు. ఆ కలిమే లేకపోతే నువ్వెందుకు పనికిరావు? కలిమిలేములు కావడికుండదు. డబ్బు వస్తుంది పోతుంది, కానీ మనుషులు మమతలే శాశ్వతాలు. మనిషే డబ్బును సంపాదిస్తాడు, ఆ మనిషే సంపదల్ని సర్వాన్ని సృష్టిస్తాడు. అలాంటి మనుషుల్ని, మానవ విలువల్ని డబ్బుతో కొలిచే మీరు మనుషులు కాదు, రాక్షసులు. ఏమిటి, మేము మీ కాళ్ళ దగ్గరకు రావాల్సి వస్తుందా? రాదు, ఎన్నటికీ రాదు. మీ మా మధ్య పెరిగిన ఈ ఆస్తులు అంతస్తులు నశించే వరకు మళ్ళీ మీ ముఖం కూడా నేను చూడను. ఎప్పటికైనా మీరే మా కాళ్ళ దగ్గరకు రావాల్సి వస్తుంది. అంతవరకు మీ గడపే కాదు, ఈ నేను కూడా నేను తొక్కను. చచ్చిపోయిన నా తల్లి సాక్షిగా నేను చెబుతున్నాను. పద పార్వతి, పద పార్వతి, పార్వతి అమ్మ, పార్వతి, పార్వతి. పొట్టింటి నుంచి పసుపు కుంకం తీసుకోకుండా వెళ్ళకూడదమ్మా. ఇవి కూడా తీసుకోమ్మా, వద్దమ్మా. పుట్టింటికి నాకు రుణం తీరిపోయి వస్తానమ్మా. పార్వతి, 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 పార్వతి. నీ ఎల్లుడు గొప్ప చూపుకోవడంలో స్నేహితుడిని మర్చిపోయావు. తాతయ్య, దుద్దులు నేను తీయలేదు తాతయ్య. పిన్ని ఇవ్వనంటే అక్కడే పెట్టేశాను తాతయ్య. వాళ్ళని అడగటం ఎందుకులే బాబు, ఇవిగో దుద్దులు అమ్మకు. ఏమండి విశ్వనాథం గారు, మీ నగ మీరే పట్టుకెళ్ళండి, వాళ్ళు ఎప్పుడు తేకండి. అదేమిటి, నేను మీ నాన్నకు స్నేహితుడిని, మీ తాతగారికి ఎంతో రుణపడి ఉన్నాను. కనుకే నన్ను చదివించారు, చాలా చేశారు. అంత మాత్రం చేత పేదవాళ్ళం కదా అని మమ్మల్ని ఈ కానుకలతో కట్నాలతో చిన్నపుచ్చుద్దండి బాబు. ఈ ఉత్తరం చూడు, దస్తూరి పోల్చుకున్నావు, మా తాతగారిదేనండి. ఒక్కసారి చదువు నాయన. విశ్వం, ప్రతి ఉత్తరంలో నా రుణం తీర్చుకోలేదని పదే పదే రాస్తున్నావు. నీవు రుణం తీర్చుకోవటానికి శంకరం ఉన్నాడు, వాడి నీ కంటికి రెప్పలా కాచి ఉండు, అదే చాలు. తర్వాత కూడా చదువు నాయన. మరో విషయం, నిన్ను నేను దూరం చేస్తున్నట్టు బాధపడుతున్నావు. లేదు, నీవెప్పుడు వచ్చినా ఈ ఇంటి వాకిళ్ళు నీకు తెరిచే ఉన్నాయి. శంకరం కూడా కాదన్నాడు. ఆ నాయన, చూసావా నాకు ఎటువంటి హక్కులు అధికారాలు ఉన్నాయో తెలుసుకున్నావా? క్షమించండి. వస్తా నాయన. బాబు రామదాస్ పెళ్ళొస్తా బాబు, వస్తా. నిజంగా మళ్ళీ వస్తావా తాతయ్య? తప్పకుండా వస్తానే.